హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ సౌజన్య అందరూ ఎలా ఉన్నారండి నేను అయితే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాక్చువల్గా ఈరోజు మాకు కొంచెం వెదర్ అస్సలు బాగలేదండి వర్షం పడుతూనే ఉంది మార్నింగ్ నుంచి పడుతూనే ఉంది నైట్ అయితే చాలా ఎక్కువ పడింది మార్నింగ్కి కొంచెం తగ్గింది మళ్ళీ మళ్ళీ పడుతూ ఉందనమాట నేను బాబు ఇద్దరు కలిసి సీవీఎస్ ఫార్మసీకి వెళ్తున్నాము కొన్ని మెడిసిన్స్ అవి తీసుకురావాలి నేను వెళ్తే బెటరు అని చెప్పి నేను కూడా వెళ్తున్నాను అనమాట ఇంకా ఏవో కొన్ని కావాల్సిన ఉన్నాయి నవ్వు లిస్ట్ ఇచ్చింది అవి తీసుకురమ్మని సో నేనైతే బెస్ట్గా అన్ని తీసుకొస్తాను మర్చిపోకుండా అని చెప్పి ఇంకా నేను కూడా వెళ్తున్నాను అనమాట ప్రస్తుతానికి నేను మేడ్ నుంచి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లోకి మారుతున్నానండి ఈరోజు వచ్చేసి ఎయిటీన్ టు సిక్స్ చేశాను నిన్న కూడా అంతే సో రేపు కూడా అంతే అనుకుంటున్నాను ఇంకా ఏం డిసైడ్ చేసుకోలేదు నేను మేడ్ నుంచి బయటకు రావాలా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉండిపోవాలా అనేది ఇంకా నేను డిసైడ్ అవ్వలేదు దాన్ని బట్టి నేను వీడియోస్ అయితే పెడతాను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి అలాగే నేను ఓమేడ్లో చేసిన తప్పులు ఏమున్నాయి అనేది కూడా ఒక వీడియో అయితే చేయాలనుకుంటున్నాను ఓమేడ్ అనేది చాలా మంచి ప్రాసెస్ అండి వెయిట్ తగ్గడానికి కాకపోతే తప్పులు చేయకుండా కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తే అంతకన్నా బెస్ట్ మనకి ఎలాగా వెయిట్ తగ్గడానికి వేరే మార్గం లేదనమాట ఓమేడ్ అయితే బెస్ట్ వే అనమాట తప్పులు చేయకపోతే కనుక సో మొత్తానికి మేమైతే సివిఎస్ ఫార్మసీకి అయితే వచ్చేసామండి సో అయితే వెళ్ళాలి ఆల్మోస్ట్ త్రీ డేస్ నుంచి తిరుగుతూనే ఉన్నాము మొన్న స్టార్ట్ చేసాము షాపింగ్ అది ఇది అని చెప్పి ప్రణవ నేను అప్పటి నుంచి మేము ఆల్మోస్ట్ డ్రైవింగ్లోనే ఉంటున్నాము మొన్నేమో షాపింగ్కి వెళ్ళాము నిన్నేమో నవ్యం తీసుకురావడానికి వెళ్ళాము ఈ రోజేమో ఇలాగ సివిఎస్ ఫార్మసీకి వచ్చాము ఇంకా ఎలా ఏవో పనులు ఉంటూనే ఉన్నాయి ఇక రేపేమో నవ్యం తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాలి అపాయింట్మెంట్స్ ఉన్నాయి సో ఇలాగా ఏదో ఒకటి అలా ఉన్నాయన్నమాట నేనైతే ఇంకా చాలా ఫీల్ అయిపోయాను నవ్యాకి ఒకేసారి ఇలాగా డిస్టర్బ్ అయ్యేటప్పటికి హెల్త్ చాలా అప్సెట్ అయ్యాను అనమాట కానీ తప్పదు కదా ఇలాగే ఏంటంటే కొద్దిగా మాట విని టైంకి మెడిసిన్స్ అది వేసుకుని టైంకి ఫుడ్ అది తిని అన్నీ చేస్తుంది కాబట్టి నేను కొంచెం పర్వాలేదులేండి సో తను ఏవో లిస్ట్ చెప్పింది ఏవో డియోడ్రెంట్స్ తర్వాత ఏవో చెప్పింది అనమాట సో అవన్నీ చూస్తున్నాడు ప్రాణ్బాబు నాకు అవన్నీ తెలీదు సో అవన్నీ చూస్తున్నాడు అనమాట అన్నీ కొనుక్కున్నాము తను చెప్పిన లిస్ట్ అంతా కొనేసుకుని బయలుదేరి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు కూడా పడుతుంది అనమాట లైట్ బ్రెజిలింగ్ లాగా పడుతుంది నిజంగా అయితే ఈరోజు వీడియో ఏమీ పెట్టకూడదు అనుకున్నాను అంటే అవకాశం లేదు వేరే వీడియో ఏం తీయలేదు ఇంకా నేను సరే అయితే మానేద్దామా అనుకున్నాను కానీ ఎందుకు మానడం కంటిన్యూగా పెడుతున్నాను కదా టూ మంత్స్ నుంచి ఒక రోజు కూడా మానకుండా వీడియోస్ అయితే పెడుతున్నాను ఈవెన్ ఓమెంట్ స్టార్ట్ చేసిన తర్వాత రోజుకి రెండు వీడియోలు మూడు వీడియోలు అలా పెడుతున్నాను సో ఒక వీడియో కూడా లేకుండా ఏదోలా అనిపించింది అనమాట సరేలే ఏదో ఒక వీడియో పెడదాము ట్రై చేద్దాము వీడియో ఏదో పెడదానికి వ్లాగ్ అనేది ఏదో ఒకటి మనం తీయడానికి ట్రై అని చెప్పి మొత్తానికి ఎలాగో ట్రై చేసి మైండ్ కొంచెం సెట్ చేసుకుని ట్రై చేశాను కొద్దిగా అప్సైట్లో ఉన్నా కూడా సో సీవీఎస్ తర్వాత మేము మెక్డానల్డ్స్కి వెళ్ళామండి ప్రణబ్బాబు మెక్డానల్డ్స్లో అయితే తీసుకుంటాను అన్నాడు సరే అని చెప్పి కి అయితే వెళ్ళాము నేనైతే ఏం తీసుకోలేదు ప్రణబ్బాబు కోసం అయితే తీసుకున్నాం అనమాట వాటికి మెక్డానల్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ సో ఫాస్ట్ ఫుడ్స్ బాగా ఇష్టపడతాడు వద్దన్న అంటే తింటాడు కానీ ఇంకా పిల్లల్ని అన్నిటికీ మరీ కంట్రోల్ చేసేయకూడదు సో అందు గురించి నేను అంత కంట్రోల్ ఏం చెయ్యను మొత్తానికి మెడిసిన్స్ అవి తీసుకుని ఇంటికైతే వచ్చేసాము నవ్యాకి ఇచ్చేసాము హాల్స్ అలాంటివన్నీ తీసుకున్నాం అనమాట విక్స్ హాల్స్ బ్రో ఐ బ్రోఫిన్ ఏవో ఉంటాయి కదా అలాంటివన్నీ తీసుకుని వచ్చాము తన నవ్య కోసం అవన్నీ తీసుకెళ్ళి ప్రణవిచ్చాడనమాట మొత్తం కొత్తగా కొన్ని డబ్బాలో కాకుండా చిప్ జిప్ లాక్స్లో వేసి ఇచ్చామన్నమాట అంత డబ్బా ఇచ్చేస్తే మళ్ళీ తను వాడుతుంది కదా ఎందుకులే వేస్ట్ అవుతాయి అని చెప్పేసి ఇవ్వలేదు దాని తర్వాత నేనైతే అయితే ఎంటర్ అయిపోయానండి ఈరోజు వచ్చేసి చాలా సింపుల్గా చేస్తున్నాను కుకింగ్ ఏమీ లేదు నేను మొన్న నేను కాలీఫ్లవర్ ఆకులు దాచిపెట్టి ఉంచాను పచ్చడి చేద్దామని చెప్పి కానీ నాకు పచ్చడి చేయడానికి టైమే దొరకలేదు ఇంకా ఉంచితే పాడైపోతాయి అనమాట అది కాకుండా ఇంకొక కాలీఫ్లవర్ కూడా ఉంది ఆ కాలీఫ్లవర్ ఆకులు అయితే కట్ చేయలేదు సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కాలీఫ్లవర్ ఆకులు ఆల్రెడీ తీసేసినవి కొన్ని ఉన్నాయి ఇంకోటి ఏమో కాలీఫ్లవర్ ఉంది దానికి ఆకులు కూడా ఉన్నాయి అవి కట్ చేసి తీసుకుని వాటితోటి చట్నీ అయితే చేయాలి కాలీఫ్లవర్ ఆకులు దాని తర్వాత విత్ టమాటో అనమాట ఇంకేం వేయట్లేదు అండ్ సమ్టైమ్స్ నేను ఆనియన్ కూడా వేసేదాన్ని ఒకవేళ వంకాయ ఉంటే వంకాయ కూడా వేసేదాన్ని కానీ ఇప్పుడు నా దగ్గర అయితే టమాటోస్ ఉన్నాయి టమాటోస్ కాలీఫ్లవర్ ఆకులతోటి చట్నీ అయితే చేస్తున్నాను అది ఎలా చేస్తాను ఏంటి అనేది మీరే చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మనకి కారం ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయ కారం కావాలంటే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు మిరపకాయలు కావాలంటే మిరపకాయలు వేసుకోవచ్చు నేనైతే ఎక్కువగా పచ్చళ్ళు అన్నీ కూడా మిరపకాయతోనే చేస్తాను కొన్ని ఉంటాయి వంకాయ చట్నీ వచ్చి పచ్చిమిరపకాయతో చాలా బాగుంటుంది అలా కొన్ని కొన్ని ఈ పచ్చిమిరపకాయ యూస్ చేస్తాను సో ఈ ఆకులు చూసారు కదా ఈ అయితే కట్ చేసి తీయాలన్నమాట కాలీఫ్లవర్కి నేను కొన్ని ఏమో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకుని ఉంచుకున్నాను సో ఈ ఆకులు తీయాలన్నమాట రాడిష్ ఆకులు తర్వాత క్యారెట్ ఆకులు అలా ఉంటాయి కదా అవన్నీ వాటితోటి చక్కగా చట్నీలు అయితే చేసుకోవచ్చండి కాకపోతే కొద్దిగా వగరుగా ఉంటాయి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా చింతపండు కొంచెం షుగరు అలా వేసుకుని మేనేజ్ చేసుకోవచ్చు నేనైతే ఈవేళ కాలిఫ్లవర్ కర్రీ అయితే ఏం చేయట్లేదు ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకుంటున్నాను ఆల్రెడీ ఒకటైతే తీసింది ఉంది ఆకులు ఇవైతే ఆకులు తీసుకుంటున్నాను అనమాట తీసుకుని కడిగేసుకుని మనం చట్నీ అయితే చేసుకోవాలి ఆకులు ఈ విధంగా కట్ చేసుకొని తీసేసుకోవాలన్నమాట ఇలా పైన ఇలా కట్ చేస్తే వచ్చేస్తాయి నేనేమో కాలీఫ్లవర్ కట్ చేయను చేతులతో ఇలాగా ఫ్లోరైడ్స్ లాగా ఫ్లవర్స్ లాగా వలుస్తాను అనమాట సో నేను అస్సలు కట్ చేయను చేతులతో వలుస్తాను చాలా బాగుంటుంది కర్రీ అలా చేసుకుంటే సో ఈ విధంగా ఆకులన్నీ తీసేసాను అనమాట కొద్దిగా నల్లగా అనిపించింది కాలీఫ్లవర్ కొద్దిగా అది కూడా కట్ చేసి తీసేసాను బయటపడేస్తాను సో ఈ ఆకులు ఏవైతే ఉన్నాయో బాగా కడిగేసుకుని మనం చట్నీ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కానీ ఆనియన్ వేసుకోవడం వల్ల కొంచెం తొందరగా చట్నీ పాడవుతుంది సో అది కూడా ఒక రీజన్ నేను వేయకపోవడానికి టమాటో ఓన్లీ ఆకులు వేస్ట్ చేశాను అనమాట వాటర్లో బాగా కడుక్కోవాలి సాల్ట్ వాటర్ అయినా పర్వాలేదు సాల్ట్ వాటర్లో కూడా కడుక్కోవచ్చు మనం టమాటోలు ఏ సైజులో అయినా కట్ చేసుకోవచ్చు మనం ఎలాగ మగ్గిచ్చేస్తాము గ్రైండ్ చేసేస్తాం కాబట్టి ఈ సైజు ఆ సైజు అని ఏం లేదు మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు టమాటోస్ అయితే రెండు తీసుకున్నాను కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను రెండు కాలీఫ్లవర్ ఆకులకి రెండు టమాటాలు తీసుకున్నాను కావాలంటే ఇంకో టమాటో కూడా వేసుకోవచ్చు నేనైతే రెండే వేసాను తర్వాత పోపు గింజలు తీసుకుంటున్నాను శనగపప్పు జీలకర్ర మిరపకాయలు తర్వాత వెల్లుల్పాయ తీసుకున్నాను అనమాట ఇంక నేనేం తీసుకోలేదు మీకు కావాలంటే మినప్పప్పు కూడా వేసుకోవచ్చు కొద్దిగా ఆవాలు కూడా వేసుకోవచ్చు కానీ నేను వేసు వేయలేదు సో ఎండిమిరపకాయలు అయితే తగినన్ని చూసుకుని మీ కారాన్ని బట్టి అంటే కొన్ని ఒక్కొక్క మిరపకాయ ఒక్కొక్క కారం ఉంటుంది కదా కారం మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది కదా మనం రోజు వంట చేసుకుంటాం కాబట్టి మన దగ్గర ఉన్న మిరపకాయలు ఎంత కారం ఉంటాయి అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి వేసుకోండి మేమే అయితే కొంచెం స్పైసీగానే తింటాం చట్నీ వెంకట కంపల్సరీ స్పైసీగా కావాలంటారు కొంచెం తక్కువైనా అసలు బాగాలేదని ఇస్తారు సింపుల్గా గురించి నేను కొద్దిగా కారం అవసరమైతే వేసేస్తాను అనమాట నాకైతే కొంచెం తక్కువే ఉండాలి కారం కానీ ఇంకా వెంకట్ కోసం అనేది ఎక్కువ వేసేస్తూ ఉంటాను కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఎండుమిరపకాయలు సో వెల్లుల్లిపాయలు అయితే వలచేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు వలుచుకోవడానికి ఆ చివర ఈ చివర మనం కత్తితో కట్ చేసేసుకుంటే ఈజీగా వోలిచేసుకోవచ్చు గోరులు నొప్పి పెట్టకుండా లేదంటే మనకు గోరులు అవి నొప్పి పెడతాయి సో ఆ విధంగా వోలిచేసుకోవాలన్నమాట తర్వాత ఒక కంటైనర్ తీసుకుని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుని తర్వాత కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ వేసుకున్నాను నేను మంత్ర సత్యనారాయణ రాజు గారిని బాలో అవుతే కనుక నేను కొన్ని కొన్ని వాడుతూ ఉంటాను అనమాట ఆయన చెప్పిన ట్రిక్స్ బాగా హీట్ చేసేసి ఆయిల్లో పోపు వేసుకుంటే పోపు గింజల్లో ఉన్న ఇదంతా పోతుంది అందుగురించి అని వామ్గా ఉన్న ఆయిల్లో వేసుకోవాలని చెప్పారాయన సో అప్పటి నుంచి నేను కొంచెం వేడవగానే వేసేస్తాను అనమాట పోపుని పోపుని పూర్తిగా వేగనివ్వను సగం సగం వేగిన పోపుతోనే నేను చట్నీ చేసుకుంటాను అది వేసి అది దాంట్లో ఉన్న వైటమిన్స్ కానీ ఏవి కూడా పోకుండా ఎక్కువ ఫ్రై చేయడం వల్ల పోతాయట సో అందు గురించి ఎక్కువగా ఫ్రై అవ్వకుండా జాగ్రత్తగా అలా సగం సగం జాగ్రత్తగా మగ్గి ఫ్రై అయ్యేదాకా చూసుకుని ఆపేసుకుంటాను అనమాట చూసారు కదా ఎన్ని మిరపకాయలు అన్నీ వేశాను దానికే నాకు చాలా కారం అనిపించింది నేను ఈ ఎన్ని మిరపకాయలు వచ్చి షాప్ రేట్లో తీసుకున్నాను అనమాట చాలా కారం ఉన్నాయి అవి ఆ మాత్రానికే నాకు గోపదిరిపోయింది అదిరిపోయింది ఇంత స్పైసీగా ఉన్నవి నేను ఈ మధ్యకాలంలో చూడలేదేమో అనుకుంటున్నాను మిరపకాయలు చాలా చాలా కారంగా ఉన్నాయి కానీ చూడడానికి కూడా భలే ఉన్నాయి సన్నగా ఎర్రగా ఎంత బాగున్నాయో లుక్ చట్నీ చేసిన తర్వాత కూడా మంచి కలర్ కూడా వచ్చాయన్నమాట సో పోపు అయితే వేగిపోయింది పోపులో నేను వేసానంటే ఎక్స్ట్రా కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ వేశాను కొంచెం నువ్వుపప్పు వేశాను ఇవన్నీ చెప్పాను కదా శనగపప్పు జీలకర్ర వెల్లుల్పాయ్ ఎండిమిరపకాయ కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ కొన్ని నువ్వు పప్పు తర్వాత కట్ చేసుకున్న ఆకులు కాలీఫ్లవర్ ఆకులు వేసి బాగా కలుపుకోవాలి ఇష్టమైన వాళ్ళు కొద్దిగా చింతపండు వేసుకోవచ్చు అది కూడా మొత్తం మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకోవచ్చు కానీ నేను చింతపండు చాలా మటుకు తక్కువ వాడతాను అనమాట ఎప్పుడో కానీ వాడను చట్నీస్లో చాలా తక్కువ వాడతాను కానీ నేను వేయలేదు చింతపండు సో ఇప్పుడు టమాటోస్ వేసేసుకోవడమే టమాటోలు వేసేసుకుని పెట్టి మనకి మూత పెట్టి మగ్గి మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుని మూత పెట్టేసుకోవడమే సాల్ట్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది అంటే కారాన్ని బట్టి కారం ఎక్కువ ఉంటే సాల్ట్ ఎక్కువ పడుతుంది ఆటోమేటిక్గా కారం తక్కువ ఉంటే సాల్ట్ తక్కువ పడుతుంది అది ఒకటి చూసుకుని మనం వేసుకోవాలి నేనైతే అలా వేసుకున్నాను ఈ రెసిపీ నిజంగా చాలా బాగుంటుంది ఒకవేళ ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి మీకు తెలియకపోతే ఆకులతో ఎవరు చేసుకుంటారు అని మాత్రం అనుకోకండి నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ మనకి ఇడ్లీలోకి బాగుంటుంది దోశలోకి బాగుంటుంది ఎక్స్పెషల్లీ రైస్లోకి వేడివేడి అన్నంలోకి వేసుకుని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని తింటే అబ్బా సూపర్ అనమాట నేనైతే అలాగే తింటాను చాలా చాలా నచ్చుతుంది నాకు మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా ఇష్టం అనమాట సో నేనైతే అంత మగ్ మగ్గడానికి పెట్టేసి అక్కడంతా క్లీన్ చేసేసుకుంటున్నాను ఆ పని అంతా అయిపోయిన తర్వాత అక్కడంతా కట్ చేసినవి అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కూడా ఎక్కడ క్లీన్ చేసేసుకుంటున్నాను కొంచెం డల్గానే ఉన్నాను ఈ నవ్య గురించి అని చెప్పి తను నార్మల్ అయిపోతే నేను కూడా నార్మల్ అయిపోతాను అప్పుడు మామూలుగా చక్కగా నార్మల్ బ్లాగ్స్ లాగా అనమాట ఇప్పుడైతే కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అనిపించింది నాకు బ్లాగ్ చేస్తున్నప్పుడు నాకు ఏదోలా అనిపిస్తుంది కొంచెం డల్గా ఉన్నట్టు సరిగా చేయట్లేదు అనిపించినట్టు నేను మాట్లాడే విధానం కూడా బాగాలేదన్నట్టు నాకు ఏదో ఫీలింగ్లో ఉన్నాను అనమాట నేనైతే కేవలం ప్రతిరోజు వీడియో పెడుతున్నాను కదా ఎందుకు మానేయడం అనే ఫీలింగ్ చేయాలి కంపల్సరీ ఎవరిడే ఒక వీడియో చెయ్యాలి అన్న తోటి పెడుతున్నాను అనమాట తర్వాత మీకు కనుక వీడియోస్ కనుక నచ్చితే నా ఛానల్లో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోవద్దు మీరు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రణవెలాగా బయట తిన్నాడు కదా మెక్టనల్స్ అవి ఇంకా సరే ఇంకా మాకు రెసిపీ సరిపోతుంది ఈ రోజుకి ఇంకా ఏవో లెఫ్ట్ అవర్స్ ఉన్నాయిలండి సాంబార్ అని తర్వాత టమాటో పప్పు ఒకటి చేశాను నేను సో అదొకటి ఇంకా ఏవో ఉన్నాయి వాటితోటి చట్నీ ఉంటే సరిపోతుంది అందుకే ఇంకా నేను ఎక్కువ ఏం పెట్టుకోలేదు మార్నింగ్ నేను టమాటో పప్పు చేశాను అనమాట కందిపప్పు పెసరపప్పు రెండు కలిపి టమాటో పప్పులాగా చేశాను అయితే అది నేను ఇంకా వీడియో అది తీయలేదు తీయలేదు ఇంకా అవ్వలేదు నాకు సో ఇంకా ఓన్లీ ఈ వీడియో కోసం మాత్రమే ఈ చట్నీ చేశాను అనమాట కిచెన్లో నించుని ప్రణబ్బాబుతో కబుర్లు చెప్తున్నాడు ప్రణవ్ వచ్చేసి అది టీవీలో ఏదో చూస్తున్నాడు చూస్తూ ఆ మమ్మీ ఇది చూడు అది చూడు అని నన్ను కొంచెం డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనమాట పాపం వాడు చాలా డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు మేము అస్మాను నవ్యతోటి మేము చెప్తూనే ఉంటాం అనమాట నవ్య విఆర్ టు మిస్ యూ ఈఆర్ మిస్సింగ్ యూ ఇదే అని అక్కడ ఉండిపోతున్నావు కదా అంటూ ఉంటాం తను వచ్చినా తనతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి లేకుండా అయిపోయింది తను బాగా ఫీవర్గా ఉంది కదా తను ఉంది సో తను అస్సలు మేము డిస్టర్బ్ చేయట్లేదు మెడిసిన్స్ వేయడం పడుకోబెట్టడం అంతే అలా చేస్తున్నాం అనమాట ఫుడ్ పెట్టడం పడుకోబెట్టడం అంతే అంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమంటారో చూడాలి హెల్త్ అది గురించి ఏమైనా టెస్టులు చేయమంటారా ఏంటి ఇవన్నీ చూసుకోవాలి నాకు చాలా భయం అనమాట అలా వెళ్ళాలంటే నేను ప్రణవం పంపిద్దాం అనుకుంటున్నాను నేను వెళ్దామా అని అంటే నాకు ఇంకో భయం భయంగా ఉంటుందన్నమాట సరే ఆలోచిస్తున్నాను సో మొత్తానికి అది కాలీఫ్లవర్ అయితే ఆకులు అయితే మగ్గిపోయాయి ఇలా దగ్గరికి వచ్చేయాలన్నమాట ఆకులు అప్పటి వరకు మనం మగ్గనివ్వాలి ఇంక నేను స్టవ్ అయితే కట్టేశాను ఇంకా వేడి మీద మగ్గుతుంది కదా ఒక టూ త్రీ మినిట్స్ అని చెప్పేసి మూత పెట్టి వదిలేసాను బాగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి అప్పటి వరకు ఎప్పుడు కూడా ఎలక్ట్రానిక్స్ యూస్ చేయకూడదు ఎప్పుడు కూడా వేడిగా ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్స్ వాడడం వల్ల మనకి ప్రమాదం జరుగుతుంది ఎలక్ట్రానిక్స్ కూడా పాడైపోతాయి సో గురించి అని వాడద్దు సో నేనైతే ఇంకేమీ యాడ్ చేయలేదు ఓన్లీ సాల్ట్ యాడ్ చేస్తాను ఎండిపరపకాయలు యాడ్ చేస్తాను ఇప్పుడు మార్నింగ్ నేను పప్పు చేశానని చెప్పాను కదా కొద్దిగా మిగిలింది మధ్యాహ్నం మేము టమాటా పప్పే తీసుకున్నాం అనమాట చాలా బాగా వచ్చింది పప్పు కూడా నేను కొద్దిగా దాని పేరు ఏంటి మస్టర్డ్ ఆయిల్ వేసాను పప్పులో సో రైస్ అయితే ఫ్రెష్గా పెట్టానులేండి ఈవినింగ్కి ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడే అయింది జస్ట్ వేడివేడిగా ఉంది సో వేడివేడి అన్నం చక్కగా ఈ చట్నీ గ్రైండ్ చేసుకుని వేసుకుని తింటే అదిరిపోతుంది నేనైతే వెయిటింగ్ అనమాట సో ఇప్పుడు నేనేమో చాపర్ తీసుకుని చాపర్లోనే గ్రైండ్ చేస్తాను నేను చట్నీలు అన్నీ కూడా రెగ్యులర్ మిక్సీలో గ్రైండ్ చేయను చాపర్లోనే గ్రైండ్ చేస్తాను ఈరోజు ఏం చేసానో తెలుసా చాపర్ ఆల్మోస్ట్ విరిగిపోయినట్టే కింద పడి రెండు కింద బ్రేక్ అయిపోయింది అంతా గ్రైండ్ చేసేసిన తర్వాత క్లీన్ చే వెంటనే క్లీన్ చేసేసుకుంటాను కదా నేను చాపర్లు అలాంటివన్నీ కూడా వెంటనే కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాను నా చెయ్యే తగిలి అది కింద పడిపోయి బ్రేక్ అయిపోయింది కానీ పనిచేస్తుంది కాకపోతే ఇలా పగిలినట్టు ఇలా మొక్కు ఊడిపోయింది అనమాట ఈవేళ నాకు మూడో ఏం బాగలేదు కదా పని కూడా అలాగే అయ్యిందనమాట ఒక్కొక్కసారి అలాగే అవుతూ ఉంటాయి మన మైండ్ని బట్టే ఇంట్లో పనులు కూడా అవుతూ ఉంటాయి అందుకే కొద్దిగా యాక్టివ్గా ఉండాలి మనం ఏ పని చేస్తున్నామో దృష్టి దాని మీద పెట్టుకోవడం నేర్చుకోవాలి ఎప్పుడు కూడా లేదంటే ఎప్పుడు ఇలాగే అవుతాయి అనమాట అది పగిలిపోయినందుకు నాకేం బాధలేదు దాని ఉంది ఇంకోటి కొనుక్కోవచ్చు కావాలనుకుంటే కానీ అలా అని కాదు నేను సరిగా బ్రెయిన్ పెట్టలేకపోయాను చేసే పని మీద శ్రద్ధ లేదు అని నాకు కొంచెం బాధ అనిపించింది అనమాట నాకు నేను చేసే పని మీద నాకు శ్రద్ధ ఉండి ఉంటే అలా జరిగి ఉండేది కాదు సో నాకు శ్రద్ధ లేకుండా ఏదో అలా బ్రైండ్ ఎక్కడో పెట్టుకుని వర్క్ చేస్తున్నాను సో దాంతో అది పదిలింది సో చాలా ఫీల్ అయిపోయాను నేనైతే నాకు చాలా బాధగా అనిపించింది జనరల్గా నేను అలా పగలు కొట్టడం అలా ఏం చేయను ఎలక్ట్రానిక్ ప్రాబ్లమ్ ఏమైనా వచ్చి మిక్సీలు పాడవాలి తప్ప నా ఇంతవరకు ఎప్పుడు కూడా మిక్సీ జార్లు పగలడం అలాంటివి ఎప్పుడూ జరగలేదన్నమాట ఇదే ఫస్ట్ టైము సో చాలా బాధ అనిపించింది నాకు సో చూసారు కదా ఈ జార్లో కొద్దిగా రైస్ వేసుకుని మరీ కలిపాను అప్పుడు బాగానే ఉంది ఇది కడిగిన తర్వాత విరిగిపోయింది అనమాట ఈసారి వీడియోలో ఎప్పుడైనా చూపించడానికి ట్రై చేస్తాను రేపు వీడియోలో చూపిస్తా అండి ఎలా విరిగింది ఏంటి అనేది నాకు వీడియో అంతా అయిపోయింది కానీ నాకు ఏదోలా అనిపించేసి ఇంకా పక్కన పెట్టేశాను అనమాట గిన్నెలు చూసారా లెఫ్ట్లో ఎన్ని ఉన్నాయో రెండు రోజులు పెట్టి తోవడమే తప్ప సద్దట్లేదు అనమాట తోమిని తోమినట్టు అక్కడ పెడుతున్నాను మైండ్ మైండ్లో లేదు సో చూసారు కదా ఇప్పుడు కూడా తోమేసి తోమి పెడుతున్నాను కొండలాగా తయారైంది దాన్ని అసలు క్లీన్ చేస్తున్నాను కానీ ఎప్పుడప్పుడు తోమేస్తున్నాను కానీ వాటిని తీసి ఎక్కడ పెట్టవలసినో అక్కడ పెట్టట్లేదు సో పెట్టుకోవాలి ఇంకా చట్నీ అయితే ఇలా తయారైంది చూడండి ఎంత బాగుందో లుక్ చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను సూపర్గా వచ్చింది అస్సలు మిస్ అవ్వద్దు మీరు ట్రై చేయండి కాలీఫ్లవర్ ఆకులతోటి చట్నీ అయితే ట్రై చేయండి ఆనియన్ వేసుకుంటే తొందరగా పాడవుతుంది ఇలా చేసుకుంటే మీకు మూడు రోజులైనా నాలుగు రోజులైనా ఏం కాదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇదేనండి ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు కూడా అందరికీ కూడా బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ